యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఒకటవ శుక్రవారము మొదటి పఠనము కొరింతీలకు రాసిన ఒకటవ లేఖ ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను కానీ జ్ఞానస్థానమును వసుగుటకు కాదు క్రీస్తు సిలువ మరణము శక్తి విహీనము కాకుండాట్లు వాక్చాతుర్యము లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను ఏలయన పోవుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి ఏలయన ఆ జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును వివేకవంతుల వివేకమును నేను తృణీకరింతును అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది కనుక జ్ఞాని గతి ఏమి పండితుని గతి ఏమి నేర్పులగు లౌకికవాదుల గతి ఏమి లౌకికమగు వివేకమును దేవుడు అవివేక్ వివేకమని చూపలేదాం దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరుగకపోయెను అందువలన మనము చేయు సువార్థ ప్రకటనము అను వెట్టితనము చేత విశ్వసించు వారిని రక్షించుటకు ఆయనకు ఇష్టమయ్యెను యూదులు అద్భుతములను కోరుచున్నారు గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు అయితే యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును క్రీస్తే దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు ఏలయన దేవుని అవివేకమని తోచునది మానవుని వివేకము కంటేను గొప్పది దేవుని బలహీనత అని తోచునది మానవుల శక్తి కంటేను దృఢమైనది ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు రాసిన సువిశేషము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదమూడవ వచనము వరకు పరలోక రాజ్యము ఇట్లుండును పది మంది కన్యలు తమ కాగడాలతో కుమారునకు స్వాగతమేయ ఎదురేగిరి అందు ఐదుగురు వివేకవతులు మరి ఐదుగురు అవివేకవతులు అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు వివేకవతులు తమ పాటు పాత్రలు నూనెను తీసుకొని పోయిరి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి సమయమున ఇదిగో కుమారుడు వచ్చుచున్నాడు అతనికి ఎదురు వెల్లుడు అని కేక వినపడెను అప్పుడు ఆ కన్యలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి అవివేకవతులు వివేకవతులతో మా కాగడాలు కొడిగట్టుచున్నవి మీ నూనెలు కొంత మా కీయుడు అని కోరిరి అందుకు ఆ వివేకవతులు మాకు మీకు ఇది చాలదు అంగడికి వెళ్ళి కొని తెచ్చుకునుడు అనిరి వారు కొనుటకు పోయిరి ఇంతలో పెళ్లి కుమారుడు రానే వచ్చెను సిద్ధముగానున్న వారు అతని వెంట వివాహమహోత్సవమునకు వెళ్ళిరి ఆపై తలుపులు మూయబడిను తరువాత మిగిలిన కన్నెలు వచ్చి ప్రభూ తలుపు తలుపుతీయుడు అని మొరపెట్టిరి ఆయన నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను కనుక మెలుకువతో ఉండు ఏలైన ఆ దినమును ఆ గడియను మీరెరుగరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు కలుగునుగాక